వెల్కమ్ టు మైరా మీడియా. ప్రస్తుతం ఆన్లైన్లో జరుగుతున్నటువంటి మోసాలు, అనేక వెబ్సైట్లలో ఆన్లైన్లో పర్చేజ్ చేస్తున్నారు, ఆ తర్వాత మా డబ్బులు పోయినాయి లేదంటే మాకు రావాల్సిన వస్తువులు రాలేదు అనేటువంటివి చాలామంది ఈ మధ్యకాలంలో బయటకు వస్తూ ఉన్నారు. సో అసలు వీటికి సంబంధించి మనతో మాట్లాడటానికి మహిళా న్యాయవాది రజని గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రజని గారు. నమస్తే అమర్ గారు. ఆన్లైన్ షాపింగ్ లో జరిగేటువంటి మోసాలకు సంబంధించి ఏం చెప్తారు? ముఖ్యంగా వీటిలో చాలా వెబ్సైట్లు ఉంటాయండి, అంటే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇలా కొంత పెద్ద పెద్ద వెబ్సైట్స్. సో వాటిలో పర్చేసింగ్ కూడా మనం బయట 1000 రూపాయలు అనుకుంది, ఇక్కడ 500 రూపాయలు, బయట 10,000 అనుకుంది, ఇక్కడ 5,000-6,000 వచ్చేస్తుంది అనిపిస్తుంది. తర్వాత కంపెనీ కూడా సేమ్ అనిపిస్తుంది. తర్వాత ఫోన్పేలో చేస్తే ప్రోడక్ట్ ఇంటికి వస్తుంది అంటారు. డోర్ డెలివరీ వచ్చేటప్పటికి బాక్స్ వస్తుంది, లోపల ఐటెం ఉండట్లే. లాస్ట్ టైం ఒకళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఫోన్ పర్చేసింగ్ పెట్టారు, ఫోన్ పే చేశారు, ఫోన్పేలో అమౌంట్ వాళ్ళకి పంపించేశారు. ఫోన్ ప్లేస్లో ఏదో 2-3 ఖాళీ డొప్పలకు సంబంధించిన ఐటమ్స్, రాళ్ళు. 100% ఇవి దృష్టికి వస్తేనే వీళ్ళు కన్సర్న్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ముఖ్యంగా ఇదిలా జరుగుతుంది అనేది ఒక ఎవిడెంటరీ కోసం ముందు ఆ బాక్స్ తీసుకొని వచ్చి వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి, సార్ చూడండి ఇలాగ మోసం చేశారని. సో అటువంటి అప్పుడు ఎవరి మీద కంప్లైంట్ రేజ్ చేయాలి? అమెజాన్ వాడి మీద, లేకపోతే మధ్యలో ప్యాకింగ్ వాడి మీద. ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలని డూప్లికేట్ చేస్తున్నాయి అంటారా వేరే కంపెనీలు? ఇవి డూప్లికేట్ ఎక్కడ జరుగుతుందో తెలియదు. ఆ కంపెనీలోనే మోసాలు జరుగుతున్నాయి అంటారా? అంటే కంపెనీలో మోసం జరుగుతుందా అంటే కంపెనీ గుడ్ విల్తో ఉన్నది. సో కంపెనీ మేము అలా చెయ్యము, మేము ఆల్రెడీ ప్రోడక్ట్ పంపించినాము, ఎక్కడో మిస్టేక్ జరిగింది, కొరియర్లో జరుగుతుందని వాళ్ళ కంపెనీకి సంబంధించిన లీగల్ అడ్వైజర్ ఉంటారు. ఆ ఢిల్లీలో అట్లాంటి మహారాష్ట్రలో కొన్ని కొన్ని ఏరియాల నుంచి వాళ్ళు కాల్స్ చేస్తుంటారు. చేసి లేదండి ఇలా జరగలేదు, మా కంపెనీలో ఎప్పుడు ఇలా జరగలేదు అంటూ చెప్తుంటారు. మరి ఏంటమ్మా మరి ఫోన్ ఆర్డర్ ఇచ్చారట, వీడు 12,000 కట్టాడట, మరి ఫోన్ రాలేదు దాంట్లో, ఇదిగోండి విజువల్ కూడా ఉంది, లక్కీగా వాడేదో ఇంటి దగ్గర బయట అపార్ట్మెంట్ కింద తీసుకుంటున్నాడు, ఆత్రంగా అక్కడక్కడే ఓపెన్ చేస్తాడు, ఓపెన్ చేయగానే అక్కడ రాళ్ళు కనపడి. డెలివరీ బాయ్ ముందే, డెలివరీ బాయ్ ముందు, అంటే డెలివరీ బాయ్ ముందు కాదట, డెలివరీ బాయ్ ప్యాకేజ్ వెళ్ళిపోయాడు, వీళ్ళు ఫోన్ ఏదో మాట్లాడుకుంటా అక్కడే ఫోన్ వచ్చిందని అపార్ట్మెంట్ కిందే ఓపెన్ చేశారు. లక్కీగా సీసీ ఫుటేజ్లో కూడా ఉండింది, అదొక్కటే విజువల్ దొరికింది అనమాట. అది విజయవాడలో ఒకటి జరిగింది, కడపలో ఒకటి జరిగిందండి. సో ఇటువంటివి దృష్టికి వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు పోలీసులను ఆశ్రయించడం జరుగుతుంది. సార్ ఇట్లా ఫ్రాడ్ అయ్యింది, ఎవిడెన్స్కి ఇక్కడ సీసీ ఫుటేజ్ కూడా ఉంది సార్, అప్పుడే ఓపెన్ చేశాను, ఏదో ఆత్రం అక్క రోడ్డు మీద ఇంట్లోకి వెళ్ళి ఓపెన్ కూడా చేయకుండా రోడ్డు మీద ఓపెన్ చేశాను, సీసీ ఫుటేజ్లో కూడా పాడిందంటే విజువల్ కూడా చెక్ చేస్తారు. ఈ విజువల్ కూడా పంపిస్తే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ వాళ్ళు కానీ కొంతమంది వాళ్ళు లేదండి మా దగ్గర నుంచి కాదు, ఏదో కొరియర్లో ఫ్రాడ్ జరిగి ఉండొచ్చు, అంటే కొరియర్ సర్వీస్ వాడి మీద వేయాలి కేసు, లేదా కంపెనీ మీద వేయాలి, లేకపోతే తెచ్చే బాయ్ ఏదైనా మేనేజ్ చేసేసి ఉండాలి. సో ఇక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు. ఇది ఒక ప్యాటర్న్ ఆఫ్ మోసాలు. ఎక్కడ లోపం జరిగింది, ఎవరి దగ్గర అన్యాయం జరిగింది అని ట్రేస్ అవుట్ చేయడానికి కావచ్చు, లేదంటే ఆ కన్జ్యూమర్ కి న్యాయం జరగడానికి కావచ్చు, ఎంత టైం పట్టే అవకాశం ఉంది? అసలు డైరెక్ట్ గా ఈ కన్జ్యూమర్ ఎవరి మీద కేసు వేయాలి, ఇటువంటి కేసులకు సంబంధించి లా ఏం చెప్తుంది? ఇది సచ్ ఎ లాంగ్ ప్రొసీజర్ అమర్ గారు. ముఖ్యంగా కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళినప్పుడు కన్జ్యూమర్ కోర్టు కంపెనీ వాడిని అడగాల, మీరు అన్నట్టుగా కొరియర్ వాడిని అడగాల, లేకపోతే తెచ్చే బాయ్ని అడగాల, ఎక్కడ ఈ ఫ్రాడ్ జరిగింది అనేది ఎంక్వైరీ చేసుకోవడానికి సీసీ ఫుటేజ్లు దొరకవు. నేరం చేసిన వాడు కూడా నేను నేరస్తుని కాదనే చెప్తాడు, కంపెనీనే ఫ్రాడ్ చేసిందేమో, ఏ లేదు మాది గుడ్ విల్ ఉన్న కంపెనీ, మేమెందుకు అలా చేస్తాం, 10,000-20,000 కాడ మాకు కంపెనీ డ్యామేజ్ అవుతుంది అంటాం. టెక్నాలజీకి సంబంధించి చూసుకుంటే ప్రతి కంపెనీలో కూడా ఏదైనా ఆన్లైన్ చేసినా లేదంటే ఏదైనా మనం ఫుడ్ ఆర్డర్ చేసుకున్నా కూడా లైవ్ ట్రాక్ కూడా ఇస్తున్నారు. ఒకవేళ మన కొరియర్ ఎక్కడి వరకు వచ్చింది, వేరే హౌస్ నుంచి డెలివరీ అయిందా లేదా, డెలివరీ అయిన తర్వాత కొరియర్ ఆఫీస్కి వచ్చిందా లేదా, కొరియర్ నుంచి మనకి ఏ టైంకి వస్తుంది, ఎవరు తీసుకొస్తున్నారు, ఆ బాయ్ నెంబర్తో సహా మనకి మెసేజ్లు వస్తూ ఉన్నాయి. కానీ ఇటువంటి ప్రాసెస్లో కూడా ఇట్లా మోసాలు ఏ విధంగా జరగగలుగుతాయంట? 100% మోసగాడు టెక్నాలజీ పెంచుకున్నాడేమో, టెక్నికల్ నాలెడ్జ్ పెంచుకున్నారు. ఇప్పుడు ఆన్లైన్లో మీకే తెలియకుండా మీ అకౌంట్లో డబ్బులు పోతున్నాయంటే హౌ? ఇక్కడో మహారాష్ట్రలో, మహారాష్ట్ర నాసిక్ కొన్ని కొన్ని ఏరియాలు పర్టికులర్గా, ఎందుకంటే తెలంగాణ వాళ్ళు ఒకళ్ళని పట్టుకున్నారు, ఒక టీం పట్టుకున్నారు, అది మహారాష్ట్ర ఏరియాలో ఉన్నారట వాళ్ళు. ఆ ఏరియాలో ఒక 10 కంప్యూటర్లు పెట్టుకుంటారు అమర్ గారు, ఒక 10 మంది కుర్రోళ్ళే, అరౌండ్ 25 ఇయర్స్ బిలో పిల్లలే. ఇక్కడ ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్కడి అకౌంట్లోంచి డబ్బు వాళ్ళ అకౌంట్కే పోతుంది, ఆంధ్ర తెలంగాణ 2 స్టేట్స్ అనమాట.
సో పర్టికులర్గా ఈ స్టేట్లో ఉన్న పీపుల్ అమాయకులని భావించారా లేకపోతే ఏం జరుగుతుందో తెలుసుకోలేని వాళ్ళగా భావించారా ఒకడు మోసపోతున్న వాడిని చూస్తూ కూడా ఇంకొకడు ఎలా మోసపోతున్నాడు ఇది పబ్లిక్ అవేర్నెస్ అయిపోయింది కదా సో అటువంటి టైంలో కూడా కొన్ని వేల కోట్లు వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోతున్నాయి అది ఎట్లా పాజిబిలిటీ అవుతుందని ఒక ఒక వ్యక్తి ముద్దాయిన అంటే ఒక వ్యక్తి బాధితుడు వచ్చాడు కంప్లైంట్ ఉండని ఎట్లమ్మా ఇది సాధ్యమైంది అంటే మేడం అమెజాన్లో ఒకటి డెలివరీ పెట్టాను అమెజాన్ కదా ఒక ఒక దాంట్లో డెలివరీ పెట్టాను ఆ డెలివరీ పెట్టినప్పుడు అది రీచ్ అయింది రీచ్ అయిన తర్వాత కొంత పేమెంట్ పెండింగ్ ఉంది ఈ పేమెంట్ కొట్టేస్తే మీకు ఇంత అమౌంట్ మళ్ళీ వస్తుంది రిటర్న్ బ్యాక్ అది మీరు 5000 కట్టారు అదే మీరు ఇంకొక 3000 గనుక మళ్ళీ ఫోన్ పే చేసేస్తే మొత్తం 8000 మీరు పర్చేస్ చేసినట్టు 8000 పర్చేస్ చేశారు కాబట్టి మళ్ళీ మీకు 8000 పర్చేస్ చేసే ఆఫర్ ఉంది సో మీరు కట్టేది 3000 కదా ఆ అవునవును 3000 కదా మళ్ళీ 8000 కొనే అవకాశం ఉందని ఇమిడియట్ గా ఆవిడ 3000 ఆవిడే ఫోన్ పే చేసేస్తుంది ఆవిడే ఫోన్ పే చేసేస్తుంది ఎందుకమ్మా ఫోన్ పే చేశారంటే వాళ్ళు చెప్పారు మేడం మళ్ళీ 8000 ఆఫర్ వస్తుంది ఇదేమన్న బట్టలు కొట్ట ఆఫర్ రానికి మీరేనా ఆలోచించుకోవాలి కదమ్మా అంటే ఆ లేదండి చెప్పాడు 3000 వస్తాయని అని ఇంకొకటి ఏంటంటే ఆ 3000 వస్తే పోని 3000 అన్న ఫోన్ పే చేసిందా అంటే లేదమ్మా అది రీచ్ అవ్వట్లేదు ఒకసారి మీ ఐడి చెప్పండి తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్ చెప్పండి తర్వాత మీ ఏటీఎం నెంబర్ చెప్పండి అని అక్కడ ఉండి ఇక్కడ అకౌంట్ లోంచి మనీ ట్రాన్సాక్షన్ మొత్తం చేసేసాడు 3000 మాత్రమే కాదు ఆవిడ అకౌంట్ లో ఉన్న 36000 పోయినాయట ఇదేలా జరిగిందమ్మా అంటే ఆ లేదండి సెల్కు ఒక మెసేజ్ వచ్చింది అన్నాడు అదేంటో చదవమన్నాడు ఆ వచ్చింది ఇప్పుడు మీకు ఒక 100 రూపాయలు వచ్చినాయి చూడండి అమ్మా అన్నాడు ఆ వచ్చినాయి సార్ అనింది అట్లాగే ఇమీడియట్ గా చూడండి ఇప్పుడు మీకు 3000 కట్టేని కదా ఇప్పుడు మీకు 8000 వస్తాయని చెప్పాడు అదే రకంగా వాడు నాకు 8000 కొట్టాడండి ఓకే వెరీ గుడ్ ఇప్పుడు మీ అకౌంట్లో ఎంత ఉన్నాయమ్మా అంటే 36000 సరే ఈ 36000 మీరు మళ్ళీ ఫోన్ పే చేయండమ్మా మళ్ళీ మీకు రిటర్న్ అమౌంట్ ఎంత వచ్చిందో చూసి నాకు ఒకసారి మళ్ళీ చెప్పండి అంటే ఇక్కడ 3కి 8 వస్తే అక్కడ కూడా ఎంత వస్తుందండి అని మీరు కొట్టండి అమ్మా ముందు వస్తుంది అన్నాడు ఇమీడియట్గా ఆవిడ అకౌంట్లో ఉన్న 36000 కొట్టేసింది అరే ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఒక్క నిమిషం మీకు 8000 వచ్చినాయి కదా అది కూడా ఒకసారి కొట్టండి మళ్ళీ మళ్ళీ 8కి 8 డబుల్ వస్తుంది అంటే ఆవిడ ఈ లోపు కాగితం మీద రాసుకుంటుందంటే 8కి 8 16 36 ఎంత వస్తాయో రాసుకుంటా ఉంది వాడు అడిగిన డీటెయిల్స్ అన్నీ చెప్పేసింది ఫోన్పేలో మొత్తం వెళ్ళిపోయి వాడు ఇచ్చిన 8000 తీసుకున్నాడు ఈవిడ 3000 ఇచ్చింది ఆవిడ అకౌంట్లో 36000 కొట్టేశారు సో ఇంత అమాయకంగా ఆవిడ ఎలా ఉంది అని మనం అనుకుంటే ఆవిడ ఒక పిహెచ్డి గ్రాడ్యుయేట్ ఆవిడ ఒక కాలేజీలో ప్రొఫెసర్ కాలేజీకి కమ్ డైరెక్టర్ మరి ఎలా అమ్మ మోసపోయారంటే ఆశ ఆశ కూడా కాదు ఇది అత్యాశ సో ఆంధ్రులు అత్యాశ పొరలు అనుకున్నారా అమాయకులు అనుకున్నారా తెలియదు కానీ ఈ మహారాష్ట్రకు సంబంధించిన ఒక టీమ్ ఇక్కడ ప్రతి ఒక్కరి అకౌంట్లో పోతుందండి చాలామంది నేను ఈ కేసు గురించి అడగడానికి వస్తే అక్కడ ఎస్ఐ గారు కానిస్టేబుల్ ఉన్నారు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి క్యారేజ్ ఇవ్వడానికి వచ్చింది తర్వాత వెంటనే ఈ కేసు నేను నమోదు చేసుకుని కన్జ్యూమర్ కోర్టుకు వేయడం కాదమ్మా వీళ్ళు ఒక టీం ఉంటారు ఈ టీంని పట్టుకోవాలి 8000 కోసం వాళ్ళు లక్షల ఖర్చు పెట్టుకొని మహారాష్ట్ర పోయి అక్కడ తెచ్చుకోలేరు కదా మరి దీనికి ఎలాగ గ్రౌండ్ వర్క్ చేయాలి ఒకసారి కనుక్కుంటారు సైబరాబాద్ హైదరాబాద్ వాళ్ళు పట్టుకున్నారు ఇలాంటి టీంని అని చెప్పి నేను ఎంక్వైరీ చేస్తున్నాను కానిస్టేబుల్ వాళ్ళ కూతురు వచ్చి వాళ్ళ నాన్న క్యారేజ్ చేస్తూ అంటుంది మేడం మా నాన్న అకౌంట్లోంచి కూడా ఒక 10000 పోయినాయి చెప్పుకోలేకపోతున్నాడు మేడం అది కూడా ఏమైనా ఉంటే చూడండి అనేటప్పటికి నాకు ఆశ్చర్యం వేస్తుంది ఎదురుగా ఉన్న కానిస్టేబుల్ ఉష్ ఉష్ అరవమాక నాకు తెలియదా దాని నుంచి మేడం గారు నా ఎదురుగానే ఉన్నారు కదా నేనేమన్నా చెప్పానా అన్నాడు సార్ మోసపోవడానికి మీరైతేనేమి కానీ చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు 100% ఒక ఒక డిఎస్పీ గారు ఒక అంటే ఒక కనకదుర్గమ్మ గుడి ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు అంటే అది దసరా మహోత్సవాలప్పుడు ఆయన జేబులో ఉన్న ఫోన్ పోగొట్టుకున్నాడు ఒక డిఎస్పీ క్యాడర్ ఉన్న వ్యక్తి అరే ఫోన్ కలవట్లేదు అది ఇది అంటే లేదు ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది అది నీళ్ళలో పడింది పని చేయట్లేదు అని చెప్పి కింద నుంచి మళ్ళీ ఏదో కొత్త ఫోన్ తెప్పించుకున్నారు అది తెప్పితే సార్ పాత నెంబర్ ఉంది కదా దీంట్లో వేసుకుని నెంబర్ లేదమ్మా నెంబరు లేదు ఫోను లేదు చెప్పుకుంటే పరుగు పోద్ది సీసీ ఫుటేజ్ తీద్దామంటే ఫోన్ పోతే పోయింది డిఎస్పీనే కాపాడుకోలేడంటారు ఎందుకు వచ్చిన కర్మ మళ్ళీ కొత్త నెంబర్ కూడా ఏదో ఫెసిలిటీ ఉంటుందంట కనుక్కోండి అమ్మా అన్నారు సో అప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది ఓహో ఇలా ఉంటుంది పరిస్థితి అంటే చాలామంది పెద్దవాళ్ళు వాళ్ళు ఇలా మోసపోతున్నా కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు అనేసి సో ఎంత దారుణం అంటే ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో వాళ్ళది వాళ్ళే కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు సామాన్యులకి ఏ విధంగా రికవరీ చేసుకోగలుగుతారు అంటే మోసపోవడానికి రాజైతేనేమి బంటైతేనేమి సార్ పాపం వాళ్ళు అనుకోకుండా మోసపోయారు వాళ్ళు ఇంకా మీరు అన్నట్టుగా అదే అనుమానం ప్రజలకు వస్తుందేమోనని ఎంతోమంది మోసపోతున్న వాళ్ళు
పోలీస్ ఆఫీసర్లు, కలెక్టర్ హోదాలు, జేసీ క్యాడర్లు వీళ్ళెవరూ చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు స్థాయికి వాళ్ళు స్టేషన్కి పోలేరు, వాళ్ళ స్థాయికి వాళ్ళు రికవరీ చేసుకోలేరు. అరే అట్లట్లా జేసీ అంత పెద్ద ఎగ్జామ్లో పాస్ అయ్యి ఇక్కడ ఎలా మోసపోయాడు అని అనుకుంటారు కదా. సో ఇటువంటి టైంలో చాలామంది వెనకాలే ఉండిపోతున్నారండి, సమస్యలు బయటకు చెప్పలేకపోతున్నారు. ఇటువంటి అప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది, ప్రతి ఒక్కడు మోసపోవడం అనేది తప్పు కాదు, ఆ మోసాన్ని వ్యక్తం చేయడం, మళ్ళీ ఇంకెవరు మోసపోకుండా ఉండేలా చేయడం, అంటే అవేర్నెస్ తీసుకురావడం. ఇప్పుడు దీని గురించి మనం డిస్కస్ చేసినప్పుడు ఇది ఎంతోమంది ఈ వీడియో చూస్తుంటారు, రేపటి రోజు ఇదే తరహాగా ఇంకొకటి క్వశ్చన్ అడుగుతాడు, సార్ మీ అకౌంట్కి ఒక 3000 వచ్చినాయా? సార్ మళ్ళీ కొట్టిన కొడతాం మాకు తెలుసులే 3000 వచ్చినాయి, వచ్చినట్టు వచ్చినట్టు పక్కన పెట్టుకుంటారు, తెలివిగా ఇంకో రూపాయి కొట్టడం వాళ్ళకి. లేదు ఏటీఎంలో మీకు ఒక మెసేజ్ వచ్చింది, నీకెందుకు చెప్పాలి, మేము మొన్న వీడియో చూసినాంలే మాకు తెలుసు ఇట్లాంటి మోసాలు మేము ఇవ్వమంటారు. అమెజాన్లో మీకు ఆఫర్లు ఉన్నాయండి, మీరు తీసుకుంటే 50% వస్తుంది, మాకు తెలుసులేమ్మా, మేము కొట్టుకెళ్ళి చూసి నాణ్యతను బట్టి కొనుక్కుంటాం. సో ఒకవేళ చదువుకున్న వాళ్ళు వాళ్ళ నాలెడ్జ్కి అంత కరెక్ట్గా ఉందన్నప్పుడు తీసుకుంటారు, కానీ అందరూ తీసుకోవాలి, అందరూ మోసపోతారని చెప్పలేమండి, అందరికీ మోసం జరుగుతుందని చెప్పలేము, అలా మోసం జరగదు అని కూడా చెప్పలేము. సో ఎవరు ఎంత జాగ్రత్తలో ఉన్నా జరిగే మోసం జరుగుతుంది. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఇటువంటి మోసగాళ్ళు నేరగాళ్ళు మన మధ్యలో ఉండరు, ఎక్కడో ఉండి మనల్ని ఆపరేట్ చేస్తున్నారు, మన ఫోన్లో మన మెసేజ్లు, మన సిమ్ కార్డులు, మన పాన్ కార్డులు, మన ఏటీఎం కార్డులు ఎవరికి చెప్పకూడదు, ఈవెన్ దో మన పాస్వర్డ్, మన సెల్కి వచ్చే మెసేజ్ అడిగినా కూడా చెప్పకూడదు. ఇది కాకుండా మెసేజ్లో మీకు 1 కోటి రూపాయలు వచ్చినాయి గెలుచుకున్నారు, ఆ 1 కోటి రూపాయలు ఒక విమానంలో వస్తున్నాయి, అవి మీ దగ్గరికి రావాలి అంటే ఎక్సైజ్ ట్యాక్స్ ఏదో కట్టాలి, కస్టమ్స్ డ్యూటీ కట్టాలి, ఈ కస్టమ్స్ డ్యూటీకి 12,000 మీరు పే చేస్తే మీకు 79 లక్షలు మీ అకౌంట్లో వచ్చేస్తాయి. మీరు కన్సర్న్ గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళి తీసుకోండి, ఓ 79 లక్షలు వస్తున్నప్పుడు 12,000 ఏముంది కదా అని కట్టేస్తున్నారు. ఎవడరా నీకు ఇస్తాడు 79 లక్షలు, నువ్వేం చేసినావు అని ఇస్తావు? రాష్ట్రమే అప్పులు పాలైపోతే దిక్కు తీసాను లేదు, నీకు 79 లక్షలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటావు? నువ్వేం చేసావు అని అనుకుంటావు? అంటే ఫ్రీగా వచ్చేస్తే ఎలా తీసుకుంటావు నువ్వు? ఆశ ఉండొచ్చబ్బా మరీ వచ్చేసానా, కనీసం దరిద్రం ఏంటంటే వీడికి 79 లక్షలు వస్తున్నట్టు ఎవరికి చెప్పడు వీడు, కుళ్ళట వాటిని వాడు చెప్పాడు. అరే నీకు అలా ఎలా నమ్మారండి మీరు మీ పేరెంట్స్తో డిస్కస్? లేదండి మా నాన్న ఇట్లాంటివి నమ్మడు, మా నాన్న కుళ్ళు పడతాడు, మా అన్నయ్య వాళ్ళకి చెప్తే వాళ్ళు వాటాలు అడుగుతారని నేను చెప్పలేదు, నేనే బోల్తా పడిపోయాను అన్నాడు. సో ఇటువంటివి ఒక ఒక ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు ఎవరితో డిస్కస్ చేయట్లేదు. ఫుల్ స్టాప్. ఏ తప్పు జరిగినా ఏ అన్యాయం జరిగినా ముందు అవేర్నెస్ ఉండాలి, 10 మందికి చెప్పుకోవాలి ఇది ఇలా జరిగింది, ఇదిగో ఇలా అంటున్నాడు అంటే ఒక్కొక్కళ్ళకు ఒక్క సలహా ఇస్తారు. ఎక్కడన్నా అనుమానం ఉంటే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. ఇటువంటివి జరుగుతున్నప్పుడే రెండోసారి ఇటువంటివి ఎవ్వరూ చేయకుండా అవేర్నెస్ ఇవ్వడం కోసం ఎవరైతే కన్సర్న్ పోలీస్ ఆఫీసర్లు ఇటువంటి కేసు డీల్ చేస్తున్నప్పుడు ఇమీడియట్గా ప్రెస్ మీట్ ఇవ్వాలి. ఇదిగోండి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి మోసగాళ్ళు తిరుగుతున్నారు. ముఖ్యంగా అమర్ గారు ఓఎల్ఎక్స్లో ఈ మధ్య ఫ్రాడ్స్ ఎక్కువైంది. ఓఎల్ఎక్స్లో ఒక టీవీ చూపిస్తున్నారు, ఆ టీవీ ఫోన్పే చేస్తే మీకు అమౌంట్ మీ ఫోన్ మీ టీవీ ఇంటికి వచ్చేస్తుందండి అంటున్నాడు. టీవీ చూపిస్తున్నాడు, వీడియో కాల్ చేస్తున్నాడు. సరే నేను ఐటెం వచ్చి చూసుకుంటానంటే లేదండి మీరు కొంత అమౌంట్ ఫోన్పే చేస్తే మీరు వచ్చి చూసుకోండి, నాకేం అభ్యంతరం లేదు, అది 1 లక్ష రూపాయల అమౌంట్, నేను అడుగుతుంది 3000 కదా, అంత తప్పే ఉంది, 3000 కొట్టేస్తే అక్కడికి వెళ్ళి చూసుకోవడానికి అవకాశం ఉంటుందిలే అని ముందు 3000 కొడుతున్నారు. అక్కడ ఓఎల్ఎక్స్లో అంత ఫ్రాడ్. సో చాలామంది పోలీస్ ఆఫీసర్లు ఎన్నో కేసులు వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళు చేస్తున్న తప్పేంటంటే ఈ కేసుల గురించి అవేర్నెస్ ఇవ్వకపోవడం, ఇలా జరుగుతుంది తస్మాత్ జాగ్రత్త అనేది వాళ్ళు ఎవరికి చెప్పట్లేదు, ఒక పేపర్ స్టేట్మెంట్స్ ఎక్కువగా రావట్లేదు, తర్వాత కన్సర్న్ లోకల్ న్యూస్ వాళ్ళు అవేర్నెస్ చేయట్లేదు. సో దీనివల్ల ఒకళ్ళకి అన్యాయం జరిగితే ఓహో వీడికి అన్యాయం జరిగిందని మిగతా వాడికి తెలియదు కాబట్టి మిగతా వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది. సో ఇటువంటి మోసాలని అరికట్టాలంటే మోసం ఎక్కడ ఎలా ఎప్పుడు ఎవరితో స్టార్ట్ అయింది, ఎవరు మోసపోయారు, ఎట్లా మోసం చేశారు, ఏ తరహా ఫోన్లు మీకు వస్తాయి, అప్పుడు మీకు ఎలా ఫుల్ స్టాప్ చేయాలనేది వాళ్ళు అవేర్నెస్ ఇవ్వాలి. ఎందుకంటే బాధితుల్ని పక్కన కూర్చోబెట్టి ఎలా జరిగిందమ్మా అని వాళ్ళు చెప్తుంటే అవునవును మాకు కూడా అలాగే జరిగిందని వీళ్ళకి అనిపించుతుంది. ఇదే రకంగా రేపటి రోజు ఇంకోటి జరిగితే వాళ్ళు మోసపోకుండా ఉంటారు. సో ఇటువంటివి ఎక్కడ ఫుల్ స్టాప్ అంటే పబ్లిక్ అవేర్నెస్ ఇవ్వడం, ఇటువంటి కేసులు డీల్ చేస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్లు ఇటువంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళతో ఈ బాధని వ్యక్తం చేపిస్తూ ఇటువంటివి నేరగాళ్ళకి మీరు సపోర్ట్ ఇవ్వకండి, అకౌంట్లో డబ్బులు మీరు మిస్యూటిలైజ్ చేసుకోకండి, ఎవరిని నమ్మకండి, ఏదైనా అనుమానం వస్తే పోలీస్ స్టేషన్కి రండి, ఇదిగోండి మీ పరిసర ప్రాంతాలనే పలానా ఆవిడ మోసపోయింది, పలానా వ్యక్తి మోసపోయాడు, ఇప్పుడు ఆ డబ్బులు రాబట్టడం చాలా కష్టం.
సో దయచేసి పబ్లిక్ అర్థం చేసుకోండి అనే ఎప్పుడైతే పోలీస్ స్టేట్మెంట్స్ వస్తుందో అప్పుడు పబ్లిక్ అవేర్నెస్ వస్తుంది, పబ్లిక్ జాగ్రత్త పడతారు. సో ఇటువంటివి తప్పులు మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఒక ఐడియా ఉంటుంది, అకౌంట్లో డబ్బులు కొట్టకూడదు, నా దగ్గర నుంచి 5,000 ఇలాగే పోయినాయి మేడం, 10,000 ఇలాగే తీసుకున్నారు, నేను ఎక్కడా కంప్లైంట్ ఇవ్వలేక, అంటే 5,000కి 10,000కి కేసులు చేసే పరిస్థితి కాదు. ఎందుకంటే నిన్ను మోసం చేసిన వాడు ఎక్కడో మహారాష్ట్రలో ఉంటాడు, వాడి దగ్గరికి నువ్వు పోయి వాడి దగ్గర నుంచి రికవరీ చేయాలంటే 5,000 నీ దగ్గర నుంచి మోసం చేస్తే నువ్వు కనీసం 50,000 ఖర్చు పెట్టుకోవాలి. అవుతుందా? చిన్న అమౌంటే కదండి. ఎంతది చిన్నది? 1,000 చిన్నది, 2,000 చిన్నది, 3,000 చిన్నది. అలా ఒక్కొక్క మనిషి దగ్గర అన్ని వేలు తీసేసుకుంటూ వాడు కొన్ని కోట్లకు అధిపతి అయిపోతున్నాడు. వాళ్ళు కేవలం కంప్యూటర్స్, కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ టెక్నికల్ సపోర్ట్ యూజ్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ మైండ్ గేమ్ ఆడేస్తున్నారు. ఒక మనిషి అత్యాశకి పాల్పడితే ఎలా మోసాలు జరుగుతున్నాయని ఉదాహరణగా చెప్పి చూపించాలి. ఇంకెవరు అలా మోసపోకూడదు, ఇంకెవరు అలా బాధితులు కాకూడదు, ఇంకెలా ఎవరు డబ్బుని నష్టపోకూడదు అనేది అవేర్నెస్ ఇవ్వాలి. అప్పుడు ఇటువంటి క్రైమ్కి ఫుల్ స్టాప్ పడుతుందండి. తర్వాత ఎవరైతే బాధితులు ఉన్నారో మీరు సైబర్ క్రైమ్ ద్వారా మీ అకౌంట్లో ఎప్పుడు ఏ టైంలో పోయినాయి, అమౌంట్ తగ్గింది, మీరు బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుంటూ కన్సర్న్డ్ సైబర్ కోర్టుకి ఆశ్రయించవచ్చు. తర్వాత మీకు సంబంధించిన కన్జ్యూమర్ కోర్టులో కూడా ఇటువంటి కేసులు వేయచ్చు. ఖచ్చితంగా మీరు ముందుకు రండి. పోయిన అమౌంట్ 2,000, 5,000, 10,000 అని కాదు, చాలామంది రికవరీ చేశారు. బ్యాంక్లోంచి అమౌంట్ కూడా ఇలా మిస్యూటిలైజ్ అయినప్పుడు బ్యాంకర్స్ కూడా ఈ డబ్బుల్ని మ్యానిపులేట్ చేసేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళని కూడా పట్టుకున్న టైం ఉంది. సో ఇటువంటి టైంలో మీరు ఖచ్చితంగా అవేర్నెస్గా ముందుకు వచ్చి మీకు జరిగిన అన్యాయాన్ని, నష్టాన్ని పబ్లిక్కి చెప్తేనే మీకు న్యాయం జరుగుతుందండి. మీరు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లను కలవండి, సైబర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళని ఎంకరేజ్ అవ్వండి. తర్వాత వీటికి సంబంధించిన ఫుల్ బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకోండి. ఫోన్పే, గూగుల్ పే చేసినప్పుడు చూసి జాగ్రత్తగా చేయండి. ప్రతిదీ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోండి. సో దీని ద్వారా కొద్ది గొప్ప నేరాలని అరికట్టగలుగుతాం. నమస్తే. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్, గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.